దసరా వేడుకలు మరి ఉషోదయ స్కూల్లో చాలా ఘనంగా చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషదాయకమైన విషయము. మరి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు అందరికీ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు గణతంత్ర వేడుక ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా హర్షదాయకమే. మరి గణతంత్ర దినోత్సవం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఎంతో భారతదేశం యొక్క బానిసత్వం నుండి స్వేచ్ఛ వాయువుల కోసము ఎందరో మహానుభావులు ఎంతో శ్రమ కూర్చి మనకు ఆగస్టు 15న స్వాతంత్రాన్ని తెచ్చి ఉన్నారు. గాంధీ మహాత్ములు, వల్లభాయ్ పటేలు, ఎంతో మంది దేశ నాయకులు ఎంతో కష్టపడి జైల పాలయ్యి 1947 ఆగస్టు 15 రోజున స్వాతంత్రం తెచ్చి ఉన్నారు. అయినా కూడా అక్కడికి పూర్తి స్వాతంత్రం మనం అనుభవించలేకపోయాం. మరి పూర్తి స్వాతంత్రం కావాలంటే ఏం చేయాలా అనే మహాసంకల్పంతో అనేక మంది మహనీయులు మరి స్వేచ్ఛగా జీవించాలంటే ఏం చేయాలని ఆలోచించి అన్ని దేశాల యొక్క రాజ్యాంగ విధానాలను తెలుసుకుని మనం కూడా ఒక రాజ్యాంగ విధానాన్ని నిర్మించుకోవాలనే మహాసంకల్పంతో మళ్ళీ 1950 ఆగో జనవరి 26 వరకు శ్రమించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగం తయారు చేసేవారిలో మొట్టమొదటిగా డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 444 ప్రకరణాలు, 12 షెడ్యూళ్లతో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఎంతో ఎంతో శ్రమ కోర్చి తయారు చేశారు. అందుకు డాక్టర్ అంబేద్కర్ గారు చైర్మన్గా, తర్వాత సరోజినీ నాయుడు, వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి వీళ్ళంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగంలో మరి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా ఉండాలి, సమాన హక్కు ఉండాలి. పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు అందరికీ కూడా సమాన హక్కు కల్పించారు, స్వేచ్ఛ ఉంది. అలాగే ఎన్నో చట్టాలు తయారు చేసినప్పటికీ ఇంకా మన యొక్క ఈ 444 ప్రకరణాలు, 12 షెడ్యూళ్ళు అనేది మహా ఒక భారతంలా తయారైపోయిందనమాట. ఈ యొక్క ఇతర దేశాలకు కూడా చుక్కెదురైపోయింది మన రాజ్యాంగ చట్టం, అంత స్వేచ్ఛగా ఉందన్నమాట. కాబట్టి ఈ మన రాజ్యాంగంలో విద్యకు లోటు లేదు, చదువుకునే వారికి, ఆహారానికి, విద్యార్థుల కోసం అనేక